स्वर्गीय डॉक्टर वैएस राजशेखर रेड्डी गारु वारी जयंतिनी कांग्रेस पार्टी ఈ రోజు మొత్తం రాష్ట్రం మొత్తంగా జరుపుకుంటా ఉన్నాం. పిసిసి కార్యాలయం అయినటువంటి ఇక్కడ ఇందిరాభవన్ లో, అలానే అన్ని జిల్లా కాంగ్రెస్ లో కూడా వారి జయంతి జరుపుకుంటా ఉన్నాం. గౌరవంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి సేవలను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకు అలుపెరుగని ఒక సైనికుడిగా పనిచేస్తూ వచ్చినారు. యువజన కాంగ్రెస్ తో మొదలైనటువంటి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కడప జిల్లాకు మొదలై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరకు అనేకమైనటువంటి ఒడిదుడుకులను కాంగ్రెస్ పార్టీలో చూశారు. అతను ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షులుగా, సిఎల్పి లీడర్గా, ముఖ్యమంత్రిగా అనేకమైనటువంటి హోదాల్లో కాంగ్రెస్ పార్టీకు సేవ చేయడం జరిగింది. ఓటమింది కూడా చూసినారు రాజశేఖర రెడ్డి గారు. రెండు సందర్భాల్లో పిసిసి అధ్యక్షులైతే రెండు సందర్భాల్లో కూడా ఓటమింది చూసినారు. 85 అసెంబ్లీ ఎలక్షన్లలో వారు పిసిసి అధ్యక్షులు, 99 అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు పిసిసి అధ్యక్షులు. ఆ రెండు సందర్భాల్లో గెలవకపోయినా మొక్కవోని క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్ముకున్నటువంటి వారిగా గెలిస్తే ఓ రకంగా ఓడితే ఓ రకంగా ఎప్పుడు కూడా మనసు చలించలేదు. చంచల మనస్తత్వం లేనటువంటి వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చివరికి వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటే 91లో అతనితో రాజీనామా చేపించి ఇతను ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి పోటీ చేయాలనుకున్నప్పుడు రాజీనామా ఆమోదం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దగ్గర నేను అక్కడ పోటీ చేయాలి, నేను ఎంపీగా ఉన్నా, నేను పోటీ చేయాలి, నాకు టికెట్ ఇవ్వండి అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఎవరికి టికెట్ ఇస్తే, ఒక పురుషోత్తమ రెడ్డి గారికి టికెట్ ఇస్తే వారికి వారిని విజయం పంతాన నెగ్గించుకొని వచ్చినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా 2-3 సందర్భాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు అతనికి ఇవ్వాలి అని అడిగినా కాంగ్రెస్ పార్టీ భావించింది ఇది సరైన సమయం కాదని రెచ్చగొట్టినారు. కొంతమంది అతను వేరే పార్టీ పెట్టుకొని పక్క దారి చూసినటువంటి వారు కాదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం, కాంగ్రెస్ పార్టీ బాగా ఉంటేనే మనం ఉంటాం, మనం గట్టిగా ఉంటేనే ప్రజలు సేవ మేలు చేయగలుగుతామని నమ్మినటువంటి వారు. అలానే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ముఖ్యమంత్రిలో మరొకరు ఏదైనా పొరపాట్లు చేస్తే అది కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశంతో కాదు, ఆ తప్పులు సరిదిద్దాలని, సరిదిద్దడానికి కోసం. ఎక్కడ కూడా చెంకు లేకుండా పార్టీ వేదికల మీద ఇది తప్పని, వీటిని సవరించాలని ధైర్యంగా చెప్పగలిగినటువంటి వారు. రాజీవ్ గాంధీ గారన్నా, ఇందిరాగాంధీ గారన్నా, సోనియా గాంధీ గారన్నా అపారమైనటువంటి వారి నాయకత్వాల మీద విశ్వాసం ఉండేటువంటి వారు. 2 సార్లు ముఖ్యమంత్రి అయినారు, 1 సారి సిఎల్పి లీడర్ అయినారు. ప్రతిపక్షం అంటే ఏ విధంగా నడిపించాలో చూపించినటువంటి మహానాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కేవలం ప్రతిపక్షం కోసం ప్రతిపక్షం, వ్యతిరేకించడం కోసం వ్యతిరేకించడం కాదు, ప్రజా సమస్యలను అధ్యయనం చేసుకుని ఆవలింపు చేసుకుని అసెంబ్లీలో మిగిలిన అన్ని రాజకీయ పార్టీలను కూడా ఓ అధికార పక్షం మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరినీ కూడా కలిపి సమర్థవంతంగా ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో నడిపి చూపించినటువంటి వారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భాన ఇంత మంది మీరందరూ కూడా రావడం, మరి వాళ్లకు శ్రద్ధాంజలి ఘటించడం నిజంగా మా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భాన కాంగ్రెస్ పార్టీగా ఒక ఉడతా భక్తిగా కొంతమంది పేదలకు సాయం చేయాలని పార్టీ నిర్ణయించి ఈరోజు కొంతమంది పేదవాళ్లకు ఈ దుప్పట్లు, టవళ్లు వాళ్లకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని
పెట్టుకున్నాం. దయచేసి వచ్చి అందరూ స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి పదవితో సంతోషం పడకోకుండా చివరికి మండల్ పరిషత్ చైర్మన్ పదవిని, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవును, జెడ్పీ చైర్మన్ పదవులను కూడా